ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గో సంరక్షణకు మరిన్ని మెరుగైన చర్యలు. ఎస్వి గో సంరక్షణ ట్రస్టు అధికారులతో టీటీడీ ఈవో సమీక్ష. ప్రోటోకాల్ ప్రముఖులకు నిబంధనల ప్రకారం శ్రీవారి దర్శనం. తిరుమలలో అధికారులతో జేఈఓ సమీక్షా సమావేశం. త్రిశూల స్నానంతో ముగిసిన మహానందీశ్వరుడి శివరాత్రి ఉత్సవాలు. రుద్రకోనేరులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు. పిఠాపురం పాదగయ క్షేత్రంలో శ్రీ కుక్కుటేశ్వర స్వామికి తెప్పోత్సవం. అనంతపురంలో కాశీ విశ్వనాథుడికి రథోత్సవ మహోత్సవం. శ్రీవారి సేవకు భక్తలోకం నుంచి విశేష ఆదరణ. ఆన్లైన్ నమోదు ప్రక్రియకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకారం. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులందరూ తిరుపతిలోని గోశాలను సందర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో శుక్రవారం శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గోశాలను సందర్శించేందుకు స్వామీజీలు ప్రముఖులను ఆహ్వానించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సేంద్రీయ ఎరువులు పంచగవ్య ఉత్పత్తులకు డిమాండ్ ఉందని, వీటిని మార్కెట్ చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని గోశాల సంచాలకులు డాక్టర్ హరినాథ్ రెడ్డిని ఆదేశించారు. గోమాత విశిష్టతపై తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కరపత్రాలను ముద్రించి తిరుమలలో భక్తులకు పంపిణీ చేయాలని సూచించారు. ముఖ్యంగా డాక్యుమెంటరీని రూపొందించి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రసారం చేయాలన్నారు. తిరుపతి పలమనేరులో ఉన్న గోశాలల్లో గోవులకు సౌకర్యవంతంగా ప్లాట్ఫారాలు నిర్మించాలని ఆదేశించారు. గో సంరక్షణ కార్యకలాపాల కోసం ట్రస్ట్ నిధులను వినియోగించాలన్నారు. ఈ సమావేశంలో తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక తిరుపతి సమీపంలోని తరిగొండలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు నిబంధనల ప్రకారం శ్రీవారి దర్శనం, వసతి కల్పించాలని, ఇందుకోసం ఆయా విభాగాల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ భవన్లో శుక్రవారం టీటీడీలోని సంబంధిత విభాగాల అధికారులతో జేఈఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ కార్యనిర్వాహక, శాసన, న్యాయ విభాగాలకు చెందిన ముఖ్యమైన ప్రముఖులు తిరుమలకు వచ్చినప్పుడు చేపట్టాల్సిన ఏర్పాట్లపై జేఈఓ పలు సూచనలు చేశారు. ప్రోటోకాల్ ప్రముఖులకు నిర్దేశించిన విధి విధానాలను తప్పనిసరిగా పాటించాలని, దర్శనం, టికెట్ల కొనుగోలు, ఆలయ మర్యాదల విషయంలో నిబంధనలు అనుసరించాలని జేఈఓ సూచించారు. కర్నూలు జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం మహానందిలో త్రిశూల స్నానంతో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులను, త్రిశూలాన్ని ఆలయ ప్రదక్షిణగా ఊరేగిస్తూ రుద్రకోనేరు వద్దకు తీసుకొచ్చారు. అక్కడ వేదమంత్రాలు, మంగళధ్వనుల నడుమ శైవాగమ సంప్రదాయంలో ఉత్సవర్లకు త్రిశూలానికి స్నాపన తిరుమంజనం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆపై భక్తుల శివనామ స్మరణల మధ్య రుద్రకోనేరులో త్రిశూల స్నాన మహోత్సవం భక్తుల శుభరితంగా జరిగింది. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి మహానందీశ్వరుడి దర్శనం చేసుకున్నారు. తిరుపతిలోని ప్రసిద్ధ శైవక్షేత్రం కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో 10 రోజుల పాటు కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాలు ముగిసిన అనంతరం ఏకాంత ఉత్సవాలను 3 రోజుల పాటు విశేషంగా నిర్వహించడం సంప్రదాయం. ఉత్సవాల్లో మొదటి రోజైన శుక్రవారం సాయంత్రం శ్రీ చంద్రశేఖర స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించిన అర్చకులు ఆలయ ఆవరణలోని వాహన మండపం వద్దకు తీసుకొచ్చి ఊయలలో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్య నడుమ ఊంజల సేవను మనోహరంగా జరిపారు. భక్తులు శివనామస్మరణలు చేస్తూ స్వామివారిని సేవించి తరించారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామివారికి పావన గోదావరి తీరంలో తెప్పోత్సవ మహోత్సవం శోభాయమానంగా జరిగింది.
విద్యుత్ దీపాలు పుష్ప తోరణాలతో అందంగా అలంకరించిన హంసవాహన తెప్పపై ఆది దంపతులు మనోహరంగా విహరిస్తూ భక్తకోటిని కటాక్షించారు. అంతకుముందు ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు పూలంగి సేవ అత్యంత వేడుకగా జరిగింది. సంప్రదాయ రీతిలో పుష్పార్చన పూర్తి చేసిన అర్చకులు పలు రకాల మధుర పదార్థాలను జగజ్జనని శ్రీ పురోహితికాదేవికి నివేదనగా సమర్పించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఇక అనంతపురంలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి రథోత్సవం పురవీధుల్లో మనోహరంగా సాగింది. కాశీ విశాలక్షి సమేతంగా త్రిశూలధారిగా అభయప్రదానం చేసిన స్వామివారిని రథోత్సవ సేవలో దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యంతో పులకించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో గోదాదేవి తిరుచి సేవ నేత్రపర్వంగా జరిగింది. ఫాల్గుణ మాసం శుక్రవారం సందర్భంగా నిర్వహించిన అమ్మవారి తిరుచి సేవ తిరునగరవాసులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించింది. తొలుత అమ్మవారిని ఆలయంలోని మండపంలో కొలువు తీర్చి బంగారు ఆభరణాలు సుగంధ పుష్పాలతో సర్వాంగ శోభితంగా అలంకరించారు. తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో అమ్మవారిని ఊరేగించారు. భక్తులు అమ్మవారికి అడుగు అడుగున కర్పూర హారతులు సమర్పించారు. హైందవ సనాతన ధర్మంలో గోమాతకు ఎనలేని ప్రాముఖ్యత ఉంది. ముక్కోటి దేవతలకు నెలవుగా గోవుమాతల్ని ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలో తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణశాలలో శుక్రవారం గోమాతకు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. పసుపు కుంకుమలతో గోమాతను అలంకరించి పూమాల వస్త్రం సమర్పించారు. భక్తులు సకల దేవతా స్వరూపానికి పూజాదికాలు జరుపుకుని భక్తులు ప్రదక్షిణ చేసి ఆశీస్సులు అందుకున్నారు. ఆశ్రిత భక్తవత్సలని అమృత వరప్రదాయని మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయంలో అమ్మవారి జాతర వైభవపేతంగా ముగిసింది. ఈ సందర్భంగా అమ్మవారిని నిమ్మకాయల మాలలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలతో కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎంతో సంబరంగా సాగే కొమరవెల్లి మల్లన్న జాతర ముగింపు సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఏటా మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి జాతర 3 రోజుల పాటు కోలాహలంగా జరుగుతుంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్న శివయ్య భక్తులు మల్లన్నకు మొక్కులు తీర్చుకుని తమ పిల్లాపాపలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని వేడుకుంటూ ఆలయ ఆచారం ప్రకారం మల్లన్న సన్నిధిలో పటం వేసి నివేదనలు సమర్పించారు. జనవరి 17, 2018 నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చేసే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం ఉన్నత ప్రమాణాలతో వారికి సేవలందించడానికి విచ్చేస్తున్న శ్రీవారి సేవకులకు ప్రత్యేకంగా ఆన్లైన్ శ్రీవారి సేవా సౌకర్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించింది. భాగవత్ సేవే భగవంతుడి సేవగా భావించి భక్తులకు అన్ని రకాల సేవలను ఎంతో ఆదరణతో అకుంఠిత దీక్షతో అందజేస్తున్నారు శ్రీవారి సేవకులు. 2000వ సంవత్సరంలో కేవలం 200 మందితో ప్రారంభమైన ఈ శ్రీవారి సేవలో నేడు దాదాపు 8 లక్షలకు పైగా భాగస్వాములు అవ్వడం తిరుమలేశుడిపై భక్తలోకానికి ఉన్న అపార భక్తిభావానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ క్రమంలో శ్రీవారి సేవలో పాల్గొనదలిచిన భక్తులు ఆన్లైన్ ద్వారా నమోదు చేసే ప్రక్రియకు టీటీడీ శ్రీకారం చుట్టింది. ఈ విధానానికి విశేష స్పందన వస్తోంది. ఇందులో 3 రోజుల శ్రీవారి సేవ, 4 రోజుల శ్రీవారి సేవ, అదేవిధంగా 7 రోజుల శ్రీవారి సేవకు భక్తులు నమోదు చేసుకోవచ్చు. ఈ విధానంలో శ్రీవారి సేవకులకు టీటీడీ కొన్ని నిబంధనలు రూపొందించింది. 3 రోజులు, 4 రోజులు, 7 రోజులు ఆన్లైన్ నమోదు ప్రక్రియ ద్వారా శ్రీవారి సేవకు వచ్చే భక్తులు తప్పనిసరిగా ఈ నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం. 7 రోజుల సేవ. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వారే ఈ 7 రోజుల సేవకు అర్హులు. ప్రతి మంగళ బుధవారాలలో ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. 4 రోజుల సేవ. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వారే ఈ 4 రోజుల సేవకు అర్హులు. సోమవారం నుంచి గురువారం వరకు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సేవకు నమోదు చేసుకున్న భక్తులు తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ కార్యాలయంలో ఆదివారం నాడు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 3 రోజుల సేవ. శ్రీవారి సేవలో యువతకు, విద్యావంతులకు, ఉద్యోగులకు అవకాశం కల్పించాలన్న సత్సంకల్పంతో టీటీడీ ఈ 3 రోజుల ఆన్లైన్ సేవా విధానాన్ని ప్రవేశపెట్టింది. 25 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు వారు ఈ సేవకు అర్హులు. ఈ సేవలో పాల్గొనే భక్తుల కనీస విద్యార్హత 10వ తరగతి. శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఈ సేవలో భక్తులు పాల్గొనవచ్చు. ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్న భక్తులు గురువారం నాడు శ్రీవారి సేవా సదన్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్
మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-7777, 0877-22-33333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖ మహానగరం సప్తగిరి నగర్లోని అలమేలు మంగమ్మ ఆలయంలో ఫాల్గుణ మాసం తొలి శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి పంచామృతాభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి అభిషేకాన్ని పూర్తి చేసిన అర్చకులు అనంతరం ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఇటు నాయుడుతోట శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు సాంప్రదాయ రీతిలో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారిని పుష్పమాలలు, వడమాలలతో మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా ఇందువల్లి గ్రామంలో లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న మాస దీక్ష సూర్యారాధన సౌరయాగ కార్యక్రమంలో సువాసిని పూజను ప్రత్యేకంగా జరిపారు. ఈ సందర్భంగా యాగశాల ప్రాంగణంలో ముత్తయిదువులను ఆశీనులను చేసి సాక్షాత్తు వారిని లలితాదేవి స్వరూపంగా అర్చించి పసుపు కుంకుమాదులతో సేవించి వాయునాలు సమర్పించారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా వాసుల ఇలవేల్పు భీమవరం శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భీమవరానికి చెందిన కూరగాయల వర్తకులు అమ్మవారి సన్నిధిలో అన్న సంతర్పణను నిర్వహించారు. ముందుగా శ్రీ మావుళ్ళమ్మకు విశేష ఆరాధనలు జరిపి పలు రకాల పిండి వంటలను మహానైవేద్యంగా సమర్పించారు. ఇక చిత్తూరు నగరంలోని సంతపేట శివార్లలో వేంచేసిన శ్రీ దండుమారమ్మ ఆలయంలో అమ్మవారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. సంవత్సరానికి ఒక్క పర్యాయం ఫాల్గుణ మాసంలో అమ్మవారికి ఈ ఊరేగింపును నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో శ్రీ దండుమారమ్మ సమేత వీరభద్ర స్వామివార్ల ఉత్సవాలను ప్రత్యేకంగా అలంకరించి నగర వీధుల్లో ఊరేగించారు. ఇటు తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని శ్రీ దుబ్బ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణాన్ని పుష్ప తోరణాలతో రమణీయంగా అలంకరించారు. అలాగే స్వామివారి మూలమూర్తిని సర్వభరణ భూషితంగా కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతికి చెందిన పొన్నాల సుద్ధాకర్ శ్రీకాళహస్తి క్షేత్రంలోని కైలాసగిరి కొండ చుట్టూ అంగప్రదక్షిణ చేశారు. ఏటా రెండు పర్యాయాలు సంక్రాంతి పండుగకు వచ్చే కనుమరోజు, అదేవిధంగా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శివపార్వతుల కళ్యాణం అనంతరం మూడవ రోజు శ్రీకాళహస్తీశ్వరుడి కైలాసగిరి ప్రదక్షిణ ఉత్సవం వేడుకగా జరుగుతుంది. ఆ సమయంలో వందలాదిగా భక్తులు గిరి ప్రదక్షిణ ఉత్సవంలో పాల్గొని పరమేశ్వరుడి కృపా కటాక్షాలకు పాత్రులవుతారు. దాదాపు 28 కిలోమీటర్ల ఈ దూరాన్ని సుధాకర్ సోమవారం అనగా ఫిబ్రవరి 12వ తేదీ సాయంత్రం ప్రారంభించి గురువారం అనగా ఫిబ్రవరి 15వ తేదీ ఉదయానికి పూర్తి చేశారు. భగవంతుడిపై ఎంతో భక్తి ప్రపత్తులు కలిగిన పొన్నాల సుధాకర్ గతంలో 2016వ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం రోజు తిరుచానూరు నుంచి తిరుమలకు అలిపిరి సోపన మార్గం ద్వారా అంగప్రదక్షిణగా చేరుకుని శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై అరుణాచల క్షేత్రంలో అరుణగిరి చుట్టూ కూడా అంగప్రదక్షిణ చేశారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని దావగూడూరు గ్రామం గోవిందనామస్మరణతో పులకించింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణ వీక్షణంతో భక్తజనులు పులకితులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. అందంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కొలువు తీర్చిన అర్చక స్వాములు పలు వైదిక క్రతువులను ఆగమ శాస్త్ర ప్రకారంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య కళాకారులు సంకీర్తనలు ఆలపిస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణోత్సవం వైభవపేతంగా జరిగింది. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ కనులారా కోనేటి రాయని కళ్యాణాన్ని గాంచి తన్మయులయ్యారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో కొలువైన శ్రీ శనీశ్వర చక్రవర్తి దేవాలయంలో మేధా గురుదక్షిణామూర్తి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు.
ఆలయంలో జరుగుతున్న శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కళ్యాణం భక్తులకు పరవశాన్ని అందించింది. ముందుగా దాక్షాయణి గంగాదేవి సమేత శ్రీ మేధ గురుదక్షిణామూర్తి స్వామివార్లను సర్వాంగ శోభితంగా అలంకరించి కళ్యాణ వేదికపై కూలు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్య నడుమ కళ్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని కనులారాగాంచి తన్మయత్వం చెందారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పూల తోరణాలతో అందంగా అలంకరించిన తీరు విశేషంగా ఆకట్టుకుంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని శ్రీ కోటిలింగ హరిహర క్షేత్రంలో శివపార్వతుల కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. కామాక్షి సమేత పంచముఖ అమృతలింగేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కళ్యాణ వేదికపై కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తన్మయులయ్యారు. అలాగే పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కోటి కుంకుమార్చన ఘనంగా పరిసమాప్తమైంది. లోక కళ్యాణం కోసం ఆలయంలో పరమేశ్వరీదేవి అమ్మవారికి కోటి కుంకుమార్చనను నిర్వహించారు. చివరి రోజున ఆలయ ఆవరణలో అర్చకులు చండీ హోమాన్ని నిర్వహించి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. పాల్గుణ మాసం శుక్రవారం సందర్భంగా విజయనగరంలోని పలు అమ్మవారి ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కుంకుమార్చనలు ప్రత్యేక అలంకారాల్లో అనుగ్రహించిన మంగళప్రదాయనికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. విజయనగరంలో నెలవైన శ్రీ కనకదుర్గాదేవి ఆలయం భక్తులతో కలకల్లాడింది. శుక్రవారాన అమ్మవారిని దర్శించుకునే భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఈ సందర్భంగా అర్చకులు అమ్మలగన్న అమ్మకు విశేషార్చనలు ఆరాధనలు పూర్తి చేశాక వివిధ రకాల పూలమాలలు నిమ్మకాయ మాలలతో సర్వాంగ శోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో విలసిల్లింది. విజయనగరం జిల్లా తెర్లాంలో నెలవైన శ్రీ మహంకాళి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తుల కల్పవల్లిగా కటాక్షిస్తున్న అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కాళికాదేవి అమ్మవారి బృహన్మూర్తిని భక్తులు సేవించి తన్మయులయ్యారు. భక్తులు చక్కగా అలంకరించిన బోనాలను శిరస్సున ధరించి డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని ప్రదక్షిణగా అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. విజయనగరం సంతపేటలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. పాల్గుణ మాసం శుక్రవారం సందర్భంగా చల్లని తల్లిని సర్వశోభితంగా అలంకరించి నివేదనలు అర్పించారు. మహిళలు అమ్మవారిని సేవించి పునీతులయ్యారు. విశాఖలోని డైరీ ఫారం తోటగురువులో కొలువైన శ్రీ ఎర్ని దుర్గమాంబ ఆలయంలో అమ్మవారికి విశేషంగా పూజాదికలు జరిగాయి. పసుపు కుంకుమలతో అమ్మవారికి పూజాదికలు చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు చల్లని తల్లిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా విశాఖ పాత డైరీ ఫారం సుందర్నగర్లో కొండపై కొలువైన శ్రీ విజయ కనకదుర్గాదేవి ఆలయంలో కుంకుమ పూజలు జరిగాయి. సహస్ర నామాల సహితంగా శ్రీచక్రానికి అర్చకులు కుంకుమార్చన చేశారు. భక్తులు అమ్మవారి ముందు ప్రణమిల్లి సహస్రనామాలను పారాయణం చేసి పరవశులయ్యారు. కడప మోక్షంపేటలో కొలువైన అహోబిళ శ్రీ నృసింహస్వామివారి ఆలయ ప్రాంగణంలో గోపూజోత్సవం వేడుకగా నిర్వహించారు. ముందుగా శ్రీ అనంత పద్మనాభ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్వాంగ సుందరంగా ఉత్సవమూర్తులను అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం సకల దేవత స్వరూపమైన గోమాతకు పసుపు కుంకుమలతో పూజాదికలు చేశారు. భక్తులు గోమాతకు దాన అందించి ప్రదక్షిణలు చేశారు. ఆపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి మూలమూర్తులకు పూజాదికలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలోని తాడువాయి గ్రామంలో శ్రీ భద్రకాళి సమేత శ్రీ పరేశ్వర స్వామివారి ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. సకల శోభితంగా అలంకరించిన ఆది దంపతులను పల్లకిపై కొలువు తీర్చి ఊరేగింపుగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అశేషంగా తరలివచ్చిన భక్తజనులు తన్మయులై వీక్షిస్తుండగా స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగం క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చక్రతీర్థ స్నాన మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని సకల శోభితంగా అలంకరించి నందివాహనంపై కొలువు తీర్చి ఊరేగింపుగా వంశధార నది వద్దకు తీసుకొచ్చారు. అశేషంగా భక్తులు వంశధార నది వద్దకు చేరుకుని నదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. నిజామాబాద్లో కొలువైన శ్రీ దేవీమాత మందిరంలో అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అర్చనలు జరిపి సుందరంగా అలంకరించారు. భక్తులు చల్లని తల్లిని సేవించి తన్మయులయ్యారు. దైవనామస్మరణలు చేస్తూ అమ్మవారిపై తమ భక్తిని చాటుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో ఇప్పుడు వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై శుక్రవారం సాయంత్రం గాత్రిక చర్య జరిగింది. చెన్నైకి చెందిన బృందా మాణిక్యవాసగన్ ఆలపించిన పలు కీర్తనలు భక్తులను విశేషంగా అలరించాయి. హరి నమో నమో హరి నమో
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.